Hi friends, welcome to our channel. ఈ రోజు మన రెసిపీ నాటుకోడి చికెన్ బిర్యానీ. దీన్ని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా చికెన్ ను శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్ లోకి తీసుకుందాం. 1/2 kg చికెన్ తీసుకున్నాము. 1/2 kg బాస్మతి బియ్యం ను కడిగి ఉంచుకుంటున్నాము. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. అలాగే 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని హీట్ చేసుకుందాం. ఈ హీట్ అయిన ఆయిల్లో మనం బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే జాజిమొగ్గ, యాలకులు అన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. జీరా కూడా 1 స్పూన్ యాడ్ చేసి ఫ్రై చేద్దాం. దీనిలో 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసి కలుపుకుందాం. దీనిలో మనం 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం. దీనిలో కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ 1 బౌల్ వేసుకుంటున్నాం. ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయినాక దీనిలో కట్ చేసిన కొత్తిమీరను పుదీనాను యాడ్ చేసి కలుపుకుందాం. కొత్తిమీర పుదీనా వేసిన క్లిప్పు మిస్ అయిందండి. ఇలా కొత్తిమీర పుదీనా వేసి కలిపేశాను. ఇప్పుడు కట్ చేసిన టమోటాను వేసి కలుపుకుందాం. 1-2 నిమిషాలు మూత పెట్టి టమాటా మగ్గించుకుందాం. మనము 1/2 kg బియ్యం తీసుకున్నాం కదా, దీనికి 2 వంతుల పైన వాటర్ తీసుకొని 1 గిన్నెలో హీట్ చేసుకుందాం. దీనిలో బిర్యానీ ఆకు, అలాగే స్పైసీ దినుసులు, జీలకర్ర అన్నీ వేసి వాటర్ మరిగే వరకు ఉంచుకోవాలి. సాల్ట్ కూడా 2 స్పూన్లు యాడ్ చేసి వాటర్ మరిగాక దీనిలో బియ్యం యాడ్ చేద్దాం. మనం తీసుకున్న బాస్మతి బియ్యం వేసి కలుపుకోవాలి. ఇలా వాటర్ రాకుండా మనం కడిగి ఉంచుకున్న బాస్మతి బియ్యం వేసి కలుపుకుంటున్నాం. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక పక్కన ఉడికించుకుందాం. టమాటా మగ్గింది కదా, దీనిలో మనం 1/2 స్పూన్ కారము, అలాగే కొంచెం పసుపు, గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి 2 స్పూన్స్ వేసి కలుపుకుందాం. మసాలా కలుపుకొని దీనిలో నాటుకోడి చికెన్ 1/2 kg తీసుకున్నాం కదా, అది వేసి కలుపుకుందాం. ఈ మసాలా అంతా ఆ చికెన్కు పట్టేట్లు కలుపుకొని కొంచెంసేపు ఉడికించుకుందాం. మసాలా అంతా ఒక బౌల్లో కలిపేసి ముక్కలకి అలా కూడా బిర్యానీ చేసుకోవచ్చు, కానీ ఇలా ముక్కలు ముందే ఉడికించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేను ఇలా చేస్తున్నాను. 2 స్పూన్ల పెరుగు వేసుకొని కలుపుకొని ఉడికించుకుందాం. సాల్ట్ కూడా 2 స్పూన్లు వేసి ఉడికించుకుందాం. ఇలా 1-10 నిమిషాలు చికెన్ ఉడికించుకుందాం. వాటర్ పోయే వరకు చికెన్ ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. ఈ బాస్మతి రైస్ మనకి 3 వంతులు ఉడికింది. దీన్ని స్టవ్ కట్టేసి 1 గిన్నెలో ఇలా నెయ్యి 2 స్పూన్లు వేసి, జీలకర్ర వేసి చికెన్ 1 పొర వేసుకుందాం. ఈ చికెన్ మీద మనం ఉడికించుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరను, పుదీనాను, మసాలా పౌడర్ను కూడా వేసి, అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసుకుందాం. ఇలాగే మరలా చికెన్ను, దాని మీద మరలా ఉడికించుకున్న రైస్ను వేసుకుందాం. ఇలా చేసుకోవటం వల్ల మనకు మసాలా అలాగే చికెను బాగా రైస్కు పడుతుంది. అదేవిధంగా మరలా చికెన్ను, రైస్ను, మరలా కొత్తిమీరను, పుదీనాను ఇలా అన్నీ యాడ్ చేసి మనం మూత పెట్టేసి 1-10 నిమిషాలు దమ్ చేసుకుందాం. ఇప్పుడు పైన యెల్లో కలర్ కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది, కానీ నేను యాడ్ చేయట్లేదు. ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్నాక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసి మూత పెట్టేసి 1-10 మినిట్స్ ఉంచుకుందాం. ఇలా బరువు పెట్టుకుందాం. మనకు చికెన్ బిర్యానీ రెడీ అయిందండి. దీన్ని సర్వ్ చేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.